ప్రేక్షకులకి నమస్కారం మార్నింగ్ మోటివేషన్ విశ్వాసంతో విజయతీరాలు మనస్సు లోతుల్లో మనం దేన్నైతే గట్టిగా నమ్ముతామో అదే చివరికి జరిగి తీరుతుంది దీన్నే మనస్తత్వ శాస్త్రంలో పిగ్మాలియన్ ఎఫెక్ట్ అంటారు నమ్మకాలకు చాలా బలం ఉంటుంది వాటి శక్తి అనూహ్యం ఆరో తరగతి వరకే చదువుకున్నాడు హెన్రీ ఫోర్ట్ ఆ కొంచెం చదువుతోనే కారు కనిపెట్టి కుబేరుడయ్యాడు ఆయనకు నమ్మకాలు వాటి శక్తి గురించి బాగా తెలుసు స్వానుభవంతో ఆయన నువ్వు ఒక పని చేయగలవని అనుకుంటే నువ్వు అనుకునేది నిజమే నువ్వు ఒక పని చేయలేవని అనుకున్నావనుకో అది నిజమే ఎందుకంటే నువ్వు ఏదనుకుంటే దాన్నే నిజం చేస్తుంది నీ మైండ్ అంటారు నమ్మకాలనేవి అవకాశాలకు సాధ్యా సాధ్యాలకు వారధి లాంటివి నమ్మకాలకు అనుగుణంగానే అవకాశాలు కనిపించటము కనిపించకపోవడము జరుగుతూ ఉంటుంది తేలిగ్గా చేయగలిగే వాటిని అసాధ్యాలుగా అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చే శక్తి నమ్మకాలకు ఉంది నేను ధనవంతుని కాగలను అని నమ్మితే ఆ నమ్మకాన్ని నిజం చేస్తుంది మన మనస్సు డబ్బు సంపాదించగలటం చాలా కష్టం నాకంత సీను లేదు అని నమ్మితే దాన్ని నిజం చేస్తుంది మనం ఏమి నమ్ముతున్నామనే దానితో మన మనసుకు సంబంధం లేదు మనం నమ్మిన దాన్ని నిజం చేసే బాధ్యతను ఓ నమ్మకమైన సేవకునిలా చేపడుతుంది తాను చేపట్టిన బాధ్యతను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది మనం నిద్రపోయేటప్పుడు కూడా అది పని చేస్తూనే ఉంటుంది మన నమ్మకంలో మార్పు లేనంత వరకు దానికి నిజం చేయటానికి శ్రమిస్తూనే ఉంటుంది మనం నమ్మకాన్ని మార్చుకుంటే మన మైండ్ కూడా పాత నమ్మకాన్ని వదిలేసి కొత్త నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తుంది నమ్మకం అనేది మనం సాధించాలనుకునే దానికి ముడి పదార్థం లాంటిది మన మనస్సులో గట్టిగా నమ్మే విషయాలే నిజ జీవితంలో వాస్తవాలుగా ఆవిర్భవిస్తాయి మొదట్లో మన నమ్మకాలు భావనలు నిజం కానప్పటికీ కాలం గడిచే కొద్దీ వాటికి అనుగుణంగా మన ప్రవర్తన మారుతూ ఉంటుంది వాటికి తగినట్లుగానే మనం చేసే పనులు ఉంటాయి దాంతో మనం మొదట్లో అనుకున్నదే చివరికి జరుగుతుంది ఒక వ్యక్తి తాను ధనవంతుడు కాలేనని నమ్మితే అతడు మాట్లాడే మాటలు ప్రవర్తించే తీరు చేసే పనులు అతని నమ్మకాన్ని బలపరిచేవిగా ఉంటాయి చివరికి ఆ నమ్మకమే యథార్థంగా మారుతుంది ప్రతిభావంతులైన కళాకారుల్లో చాలామంది తాము వృత్తిపరంగా విజయం సాధించగలం కానీ ఆర్థికపరంగా విజయం సాధించడం కష్టమని నమ్ముతారు సరస్వతీదేవి ఉండే చోటికి లక్ష్మీదేవి వెళ్ళదనే భావన వీరి మనస్సుల్లో బాగా నాటుకుపోయి ఉంటుంది డబ్బు చేతిలో ఉంటే విషయంలో రాజీ పడాల్సిన పని వస్తుందని కూడా కొంతమంది నమ్ముతారు ఈ కారణం చేతనే ఎందరో సినీ కళాకారులు గాయకులు గేయ రచయితలు సంగీత విద్వాంసులు నర్తకీమణులు విదూషకులు ఇతర కళాకారులు వృత్తిలో రాణించినా డబ్బుకి మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది వీళ్ళలో కొందరు మొదట్లో డబ్బు బాగానే సంపాదించినా దాన్ని నిలుపుకొని కాపాడుకోలేరు చివరికి సర్వం కోల్పోతారు వాళ్ళు నమ్మింది నిజమేనని రుజువు చేస్తారు చాలామంది వాళ్ళ నమ్మకాలు ప్రవర్తన చేతల మూలంగానే పేదవాళ్ళుగా ఉండాల్సి వస్తుందనే విషయాన్ని సొంతంగా తెలుసుకోలేరు తాము పేదవాళ్ళుగా జీవించాలనే రాసి ఉంది అందుకు రుజువు తమ దగ్గర డబ్బు లేకపోవడమేనని నమ్ముతారు తమ పేదరికాన్ని పదే పదే తలచుకొని తాము ఎప్పటికీ పేదవాళ్ళమనే అభిప్రాయానికి వచ్చేస్తారు జీవితం అంత దారిద్ర్య భావనతోనే బతుకుతారు చివరికి వాళ్ల నమ్మకాలు మానసిక భావనలే వాస్తవాలుగా రూపుదిద్దుకుంటాయి ఒక వ్యక్తి ధనవంతుడవ్వాలన్నా ఆర్థిక స్వేచ్ఛను సాధించాలన్నా మొదట అతని అంతర ప్రపంచంలో మార్పు రావాలి ఎందుకంటే ముందుగా మనిషి అంతర్ప్రపంచంలోకి ప్రవేశించకుండా అతని జీవితంలోకి వచ్చేదేదీ ఉండదు కంటికి కనిపించని ఈ అంతర్ప్రపంచం కంటికి కనబడే బాహ్య ప్రపంచం కన్నా చాలా పెద్దది అత్యంత శక్తివంతమైనది బాహ్య ప్రపంచంలో కనిపించే వాటినన్నిటిని మూలాలు అంతర్ప్రపంచంలోనే ఉంటాయి అడవుల్లో పొలాల్లో నేల మీద కనిపించే చెట్లు మొక్కలను సృష్టించింది ఆ నేల లోపల ఉన్న గింజలే అలానే మన అంతఃచేతన మనసులో ఉండే బీజాలే మన బాహ్య పరిస్థితులకి మూలం మనం అంతఃచేతన మనసులో పడిన బీజాలు పేదరిక భావనను కలిగించేవైతే మనం ఇప్పుడు పేదవాళ్ళుగా జీవనం గడుపుతూ ఉంటాం సంపన్న భావనకు ఏర్పడిచ్చేవైతే సంపన్నులుగా జీవిస్తూ ఉంటాం ఆర్థికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ముందుగా మనం చేయాల్సింది డబ్బు పట్ల సరైన వైఖరులను అభిప్రాయాలను ఏర్పరచుకోవాలి మన లోపల గూడు కట్టుకుని ఉన్న పేదరిక భావనను తొలగించాలి మనసును సంపన్న భావనతో నింపుకోవాలి డబ్బుకి వ్యతిరేకంగా చిన్నప్పుడు మనలో నాటుకుపోయిన వ్యతిరేక భావన బీజాలను తొలగించుకోవాలి ఆర్థిక స్వేచ్ఛ సంపాదించుకోవాలనే కోరికను బలీయం చేసుకోవాలి ఆదాయం పెంచే మార్గాలు సంపద సృష్టి ఆర్థిక స్వేచ్ఛ సూత్రాలు తెలుసుకోవాలి నిరంతరం ఆర్థిక విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ సంపద సూత్రాలను నిక్కచ్చిగా పాటించాలి మరిన్ని విషయాలతో మరొక వీడియోలో కలుసుకుందాం అందరకు సెలవు ఇట్లు మీ ఫణీంద్ర కోటే